ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం? బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం? బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణము? అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు మళ్ళీ వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కానీ ఈరోజు మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈరోజు ఏ పేదవాడి అక్క, ఏ పేదవాడు, ఏ పేద చెల్లెమ్మ అక్క చెల్లెమ్మ కుటుంబాలలోకి వెళ్ళి వాళ్ళ బ్యాంకు ఖాతాలు చూస్తే, ఏ ఒక్కరికి చూసినా లక్షల లక్షలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ 5 సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి, తాను ఎందుకు జగన్లా చేయలేకపోయాడు అని అంటే, కారణం వాళ్ళ ధ్యాస, వాళ్ళ చింత పేదవాడికి మంచి చేయడం గురించి కాదు. వాళ్ళ ధ్యాస, వాళ్ళ చింత దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ళ ధ్యాస చింత లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ మనందరి పాలనను చూడండి. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలను నెరవేర్చి గ్రామంలో, ప్రతి గ్రామంలోనూ ఇదిగో మార్పు, పేదల ఇంట్లో ఇదిగో మార్పు, సామాజిక వర్గాలలో ఇదిగో మార్పు, అక్క చెల్లెమ్మల జీవితాలలో ఇవిగో వెలుగులు, పిల్లల భవిష్యత్తులో ఇవిగో దారులు అంటూ సగర్వంగా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి మన 58 నెలల పాలనలో ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో కాలర్ ఎగరేసుకొని వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఈ 58 నెలల కాలంలో వచ్చింది. మీ జగన్ వల్ల జరిగింది, ఈ 58 నెలల్లోనే జరిగింది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంచి చేసిన మీ జగన్, మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బరిలో ఉంటే చెడు చేసిన బాబు పొత్తుల్ని, మోసాలని, అబద్ధాలని, కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒక్కటే, మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడటానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.